వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. స్టూడియో 6 ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిషిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఋష్యశృంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చి యజ్ఞం జరిపిస్తారు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, 2 సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి 2 భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతునికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకి జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణాసురుని అంతమొందించడానికి అవతరించిన వాడు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రిగా మహారాష్ట్రలో, వసంతోత్సవంగా ఆంధ్రప్రదేశ్లో 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవంలో తీర్థప్రసాదాల ప్రత్యేకతే వేరు. పానకం, వడపప్పు ఈ పండుగకు ప్రత్యేక ప్రసాదం. మన పూర్వీకులు ఏది చేసినా ప్రజల శ్రేయస్సుకే అని మనం మర్చిపోకూడదు. వాటిలోవే మన పండుగలు కూడా. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చేసి ఊరంతా భోజనాలు పెట్టడం, పానకం, వడపప్పు ప్రసాదాలుగా ఇవ్వడం ఆచారం. ఎందుకో తెలుసా? శ్రీరామనవమి మార్చ్ ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా పొలం పనులు ఉండవు. దానివల్ల చాలా మంది తిండి దొరకక ఇబ్బందులు పడేవారు. ఇది దృష్టిలో ఉంచుకొని పండుగ వంకతో అన్నదాన కార్యక్రమాలు చేపట్టేవారు. అలాగే వేసవికాలం వడదెబ్బ తగలకూడదని బెల్లం, మిరియాల పొడి మంచినీటిలో కలిపి పానకంలా చేసి అందరికీ ఇస్తుంటారు. భక్తితో పాటు అందరి ఆరోగ్యం కూడా ఎంతో అవసరం కదా. భద్రాచలంలో రామదాసు కట్టించిన ఆలయంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి. అక్కడి రాముల వారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు తీసుకురావడం ఆచారం. ఎంతో కన్నుల పండుగగా సాగే ఈ మహోత్సవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులు విచ్చేస్తారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలో శ్రీరామనవమి మహోత్సవ వేడుకలు జరుపుతున్నారు. ఒంటిమిట్టలో ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి
యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. అంతేకాదండోయ్, చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథ ఉంది. క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా, ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్ళు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి. జై శ్రీరామ్ అనగానే సకల దోషాలు పోయి రక్షించబడతాం. ఒకసారి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుకుందట. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతీ, నేను నిరంతరం ఆ ఫలితం కొరకు జపించేది ఇదే సుమా అని మంత్రోపాసన చేశాడట. అదేంటో తెలుసా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఇలా ఎంతో గొప్పతనాన్ని సంతరించుకున్న ఈ శ్రీరామనవమిని ఎప్పుడూలాగా జన సందోహాల మధ్య జరుపుకోలేకపోయినా ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తూ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో త్వరగా కరోనా బారి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్టూడియో 6 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్టే విత్ అస్ స్టూడియో 6 న్యూస్, ప్రతిక్షణం ప్రజాస్వరం. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్, విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోతే